హాయ్ అండి, నేను స్మార్ట్ భారతి. మన ఇల్లు మన వంటలకి స్వాగతం. ఇవాళ మనం మెంతిపప్పు ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్ పెట్టుకుని వేడైన తర్వాత ఒక గరిట ఆయిల్ అండి. ఆయిల్ వేసాక కొంచెం మెంతులు వేయాలి. దీన్ని వేయించిన పప్పు అని కూడా అంటారు. మెంతులు వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఓ 15 మిరపకాయలు వేసుకుంటామండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని కూడా 2 మిరపకాయలు వేగిపోయిన తర్వాత కందిపప్పు వేసి వేగనివ్వాలి. కందిపప్పు కొంచెం వేగాలండి. వేగిపోయిందండి. కందిపప్పు వేగిపోతే మంచి వాసన వస్తుంది. ఇలా ఎర్రగా వేయించుకున్నాక కొద్దిగా చిన్నపాయలు 4-5 రెబ్బలు పొలి చేసుకోండి. ఉల్లిపాయ సగము, ఇంకో సగం తాలింపులో చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఓకే ఇంత చాలండి. వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇలా వేగితే చాలండి. వాటర్ వేసుకొని తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక సైడుకు వేసేయండి. కుక్కర్లో వేసినా కూడా కందిపప్పు ఉడికిపోతుంది, ఏమి ఇబ్బంది లేదండి. మెరుపుకుందామండి. ఇప్పుడు పప్పు మెరుపుకుందామండి. ఇప్పుడు మెత్తగా అయ్యేలాగా మిరపకాయలన్నీ చక్కగా ఇలా అనుకుంటే మెరిగిపోతుంది. నూనె వేడి ఎక్కిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 మిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఉల్లిపాయ, చిన్నెల్లిపాయ చితక్కొట్టు వేసుకోండి 4-5. కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగనివ్వాలి. తాలింపు వేగిపోయిందండి. పప్పులో కలిపేసుకుందాం. పప్పు తాలింపు వేసుకున్నామండి. ఇలా బాగా తిప్పేసుకొని అయిపోయింది. ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకో, బౌల్లో తీసుకుందాం.